మొన్న లక్షణంగా చదువుకుని చక్కగా ఉద్యోగం చేస్తున్న సంబంధం తెస్తే అమ్మాయి ఇంటి పట్టును ఉండి మొగుణ్ణి పిల్లల్ని చూసుకునే పిల్ల కావాలన్నారు తమ. అవును, ఇప్పుడు ఏదైనా మంచి సంబంధం ఇంటి పట్టును ఉండే పిల్ల ఉందా? లేకేవమ్మా, చదువుకోలేదు గాని బుద్ధిమంతురాలు. ఇంతడు చాకిరి ఒక్క చేతి మీద చేయగలరు. కీర్తనలు అవి కూడా పాడుతుంది బాగానే. కాకపోతే వాళ్ళు బాగా పేదవాళ్ళు, కట్నం పెద్దగా ఇచ్చుకోలేరు. కట్నంది ఉందండి, పిల్ల బుద్ధిమంతురాలుగా ఉండాలి. సాయంత్రం మా వాళ్ళతో ఓ మాట చెప్పి సరేలే, దేశంలో కరోనా అంతా చదువుకుని ఉద్యోగాలు చేసే అమ్మాయిలు కావాలని నిలబడుతుంటే దీనికి చదువు సంజయలేని పాత చింతకాయ పచ్చడి కావాలంట. పాత చింతకాయ పచ్చడి అని మరీ అంత తేలిగ్గా తీసి పారేకండి, దాని విలువ దానికి ఉంటుంది. ఆ విషయం అంత చెప్పే పంతులు, కావాలంటే మొన్న బ్యాంక్ ఆఫీసర్ సంబంధం మాట్లాడేవే అది మాట్లాడు, మా వాడితో ఒప్పిస్తాను. ఒప్పిస్తారు ఒప్పిస్తారు, మీరు ఎన్ని ఒప్పించినా వాడు నా మాటే వింటాడు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నాన్న నా పెళ్లి విషయం మాత్రం నీ ఇష్టం అని అంటాడు. కాదు. అవును కాదండి, అవును కాదని చెప్తున్నాను. అమ్మా, ముందు మీరు ఉభయులు మీకు ఎలాంటి కోడలు కావాలన్న విషయంలో ఒక ఏకాభిప్రాయానికి వస్తే దానికి ఆ రాంబాబు గారు సంతోషంగా అంగీకరిస్తారని నా నమ్మకం. ఇదిగో పంతులు గారు, పెళ్ళనేది స్వవిషయం, నాకు ఎలాంటి పెళ్ళం కావాలో నిర్ణయించుకోవాల్సింది నేను. నాకు నచ్చిన పిల్ల దొరికినప్పుడు నేనే పెళ్లి చేసుకుంటాను. అంతేగాని నేను చిన్న కుర్రాన్ని అనుకుని నా గురించి మిగతా వాళ్ళు వాగ్దానాలు చేస్తే నాకేం సంబంధం లేదు. తర్వాత నీ కంగ్రాచులేషన్స్. దేనికి? మా అక్క డెలివరీ న్యూస్ జరిగిందంత డీటెయిల్ గా చెప్పింది. మీ రుణం ఈ సంవత్సరంలోనే కాదు, ఈ టైంలోనే తీర్చుకోలేదు. చచ్చా, మన మధ్య రుణాలు చక్రవడ్డీలు ఎందుకు? మీరు సంతోషంగా ఉంటే అంతే చాలు. మీది ఎంత మంచి మనసు, మీ ఆయనకి నాకు పోటీ జరుగుతున్నా ఎంత కోఆపరేట్ చేశారు. పాపం చేయని నేరానికి మీ ఆయన్ని మా బావ చెడమడ తిట్టేశాడంట, ఆయన చూస్తే జాలేసింది. కానీ నిజం ఏంటో మనకి తెలుసు, పొరపాటును కూడా మీ ఆయన మీద ఉన్న అభిమానం ఈ విషయానికి చెప్పొద్దే. ప్రేమ నేతి బీరకాయ, అతను ఒక బకరా. మీ ఆయన గురించి భలే అర్థం చేసుకున్నారండి. బాగా అర్థం చేసుకున్నాను, గొర్రెలాగా మేయటం తప్ప మన ప్రాజెక్ట్ విషయాలు ఆయనకి తెలుస్తాయి. అమ్మయ్యా, ఓ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఈ శుభ సందర్భంలో మీకేం కావాలి? హాఫ్ కిలో హల్వా. చచ్చా, హాఫ్ కిలో ఏంటి, ఫుల్ కిలో తెస్తాను. ఎనీ కిచెన్ హెల్ప్? నో థ్యాంక్స్, వంట పూర్తయింది, భోంచేసి వెళ్ళొచ్చుగా. ఈ శుభవార్త తెలిసాక ఆకలేట్లేదు, పర్సనల్ గా మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. బంతులాట ఆడుకుంటున్నాను. అదేమిటండి ఇస్త్రీ చేస్తూ? మరి చూస్తే అడగడం ఎందుకు? సరే, మీరు ఇలాగే చెందిస్త్రీ చేసుకుంటారా? మా ఇంట్లో తపేళాలు లేవు. బాగాలేవారే, ఏదో బ్రహ్మచారిని, చిరుద్యోగిని, నెలాఖరు, విటమిన్ ఎం కి కొంచెం కష్టమయ్యి. డబ్బు అవసరం అయితే నన్ను అడగలేకపోయారా? అది నా పాలసీకి విరుద్ధం. అప్పుగానేనండి. అమ్మో, అది అసలు విరుద్ధం. ఓ పని చేద్దామండి, ఓ చిన్న క్వశ్చన్ అడుగుతాను, దానికి మీరు సమాధానం చెప్పండి. మీరు ఓడిపోతే 50 రూపాయలు ఇచ్చేయండి, నేను ఓడిపోతే కరెక్ట్ గా రేపు జీతం రాగానే దాని గురించి మర్చిపోతా. వద్దు బాబు, మీరు వేసే ప్రశ్నలన్నీ తికమగ్గా ఉంటాయి. అదే, చాలా సాదా సీదా సింపుల్. తాజ్ మహల్ కట్టింది ఎవరు? ఇదా మీ ప్రశ్న? ఇంకెంత కష్టమైన ప్రశ్న అడిగేస్తారో అనుకున్నాను. ఆయన అడిగే ప్రశ్నలో ఖచ్చితంగా ఏదో మడత పేచీ ఉంటుందమ్మా. ఏ మడత పేచీలు ఉండవు, తాజ్ మహల్ కట్టింది షాజహానే. కాదు, అదిగో పెట్టారు మడత పేచీ. భలేవాడివే, కావాలంటే వెళ్ళి హిస్టరీ బుక్ చూసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు ఎలాగో వెళ్ళి హిస్టరీ బుక్ చూస్తారు? తాజ్ మహల్ కట్టింది తాపీ మేస్త్రీలు కూలీలే. అదెలాగా? ఎలాగంటే నేను తాజ్ మహల్ కట్టింది ఎవరు అని అడిగాను, గాని కట్టించింది ఎవరు అని అడిగానా? వండర్ఫుల్ వండర్ఫుల్. 50 రూపీస్ ప్లీజ్. థ్యాంక్ యూ. చల్లగా ఉంది. మొన్న సాంబార్కి కాయగూరలకి పెట్టే టెండర్, ఇప్పుడు 50 రూపాయలు పెట్టే టెండర్. నువ్వు నోరు మూసుకొని పాయసం కేరేయడానికి ఇవ్వు. సరే.
ఏంటండి మీ ఇంట్లో పాయసం చేశారు ఇవాళ కాదు మీకు పాయసం అంటే ఇష్టమని స్పెషల్ గా చేయించాను వస్తారు థాంక్యూ ఆగండి ఆగండి ఏమైంది ఈ విషయం ముందే తెలిసినట్టయితే నేను అన్నం వండుకునేవాడిని కాదు కదయ్యా వండితే మాత్రం ఏమైంది ఏ భోజనం హోటల్ గా అమ్మేసుకుంటారు కానీ ఉంచేసుకుంటారేంటి ఆ విషయం తెలుసు కదా ఇలా పరిమేది ఉంది పాయసం అనేది తినండి వదులుకుంటారేంటి బాబు నాకు కొంచెం పాయసం పెట్టండి బాబు నేను లేను కృష్ణా జిల్లా వాడినైన నేను కరీంనగర్ జిల్లా అమ్మాయి ప్రేమించుకున్నాం లుక్స్ కలుపుకున్నాం లిప్స్ కలుపుకున్నాం పెళ్లి చేసుకుందాం అనుకునే టైంలో ప్రత్యేక తెలంగాణ పోరాటం వచ్చి నీది ఆంధ్ర నా తెలంగాణ నీకు నాకు లవ్ కట్టు హో అంది ఇది నీకు న్యాయమా స్వామి నేను నమ్ముకున్న ఈ ఆంధ్ర బిడ్డకు ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటావా చెప్పు స్వామి చెప్పు నాకు గుంటూరు కన్నపిల్లను చూపించు జై ఆంధ్రప్రదేశ్ చాలా చేస్తున్నావు మా గురించి నీకు సరిగ్గా తెలవదనుకుంటా ఏంటన్నా నా చుట్టూ తిరుగుతున్నారు ఈగలు ఎక్కడ ముసురుతాయిరా తెల్ల ఉన్న దగ్గర దొంగలు ఎక్కడుంటారా బంగారం ఉన్న దగ్గర కాబట్టి నీ బాడీ మీద ఉన్న బంగారం తీసి మా చేతిలో పెట్టు నేను చచ్చినా ఇవ్వను ప్రాణం పోయాక నువ్విచ్చేది అందరా నలుగురు కలిసి ఒక మగాడి మీద అత్యాచారం చేస్తారా దీని సంగతి తర్వాత చూద్దాం ముందు దీని సంగతి చూద్దాం రండిరా అమ్ము ఈ అమ్మాయి ఆడపిల్ల కాదు అగ్గి పెరుగు మీ జడలో పువ్వులు కూడా నలక్కుండా నా శీలాన్ని కాపాడారు మీ రుణం ఎలా తీర్చుకోగలనండి ఆ మాట నలసింది ఆడవాళ్ళం మేమండి ఎవరంటే ఉందిలేండి ఇంతకీ మీ పేరు మధు మధుమిత మరి మీ పేరు సిద్ధు సిద్ధార్థ రాయ్ మీరు ఎవరినైనా లవ్ చేశారా ఏ ఎందుకని ప్రేమ దోమలాంటి తొక్కలో కమిట్మెంట్స్ ఎప్పుడు పెట్టుకోకూడదు అందుకే నన్ను చూడండి ఎంత ఉల్లాసంగా ఉన్నాను ఎంత సంతోషంగా ఉన్నాను ఏంటండి అలా చూస్తున్నారు నేను చెప్పింది నిజం ఆ నిజమే నాకు నచ్చిందండి నువ్వు కూడా నాకు నచ్చావు సిద్ధు మధు సిద్ధార్థ రాయ్ మధుమిత మధు ఒక్కసారి నవ్వవా అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే అమ్మాయే సన్నగా చింతకు పతకేరాజా నీ గురించి చూస్తున్నాను నువ్వు సామాన్య మానవుడు కాదు నాయన క్రితం జన్మలో శ్రీకృష్ణ పరమాత్ముడు నీ కోసం రుక్మిణి కూడా మళ్లీ జన్మించింది ఏ పేటలో ఉంది ఏ పేటలో అంటావండి ఆయన మన రాణియే నువ్వు రాణి వివాహం చేసుకుంటే భూలోకాన్ని ఓ కొత్త గ్రహం గుద్దబోతోంది నాయన ఆరు తోక చుక్కలు ఒకేసారి భారతదేశాన్ని మోదబోతున్నాయి ఓ సభా సముద్రాలన్నీ పొంగబోతున్నాయి మరి దీనికి ఎరుగుడేంటి ఏముంది నాయన నువ్వు రాణి వివాహం చేసుకుంటే అంతా శుభమే జరుగుతుంది నువ్వు కూడా
రాణిని పెళ్లి చేసుకో అని రికమెండేషన్ తో వచ్చావా? చెవుర్గా రాణిని నువ్వు పెళ్లి చేసుకోవటమేంది? అదే కదా, అదే నిన్ను చేసుకుంటదిగా. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసరా, మర్యాదగా నేల లొక్కో. ఆరనేయు మా ఈ ఒడియం.